స్వాగతం. కాస్టింగ్స్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థ సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఇటీవలే బీఎస్సీ ఎస్ఎంఈలో ఐపీఓగా వచ్చి శుక్రవారం లాస్ట్ ఫ్రైడే లిస్ట్ అయిన సంస్థ ఇది. సో కాస్టింగ్స్ అంటే మనకు అందరికీ తెలుసు, అట్లీస్ట్ మెజారిటీ పీపుల్కి తెలిసే ఉంటుంది. మనం రకరకాల మెటల్ కాంపొనెంట్స్ చూస్తుంటుందిగా, మెటల్ భాగాలు, విడి భాగాలు, అది ఆటోమొబైల్ పరిశ్రమలైనా ఇంజనీరింగ్ పరిశ్రమలైనా మరి ఎక్కడైనా సరే మనం చూసే మెటల్స్, రకరకాల ఆకృతుల్లో ఉండే మెటల్ పరికరాలన్నింటినీ తయారు చేసే ప్రక్రియను కాస్టింగ్స్ అంటాం. అంటే మెటల్ని కరగబెట్టి మౌల్డ్స్లో వేసి దాన్ని రకరకాల ఆకృతుల్లో తీర్చిదిద్దడమే కాస్టింగ్స్ ప్రక్రియ. సో అటువంటి కాస్టింగ్స్ పరిశ్రమలో దేశంలో చాలా సంస్థలు ఉన్నాయి. వాటిలో ది మోస్ట్ ఎఫిషియెంట్ కంపెనీ ఇన్ ది కంట్రీ అన్న పేరు తెచ్చుకుంది సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. ఇప్పటికే ఎఫిషియన్సీ వైజ్ నెంబర్ వన్గా ఉన్న ఈ కంపెనీ భవిష్యత్తులో నెంబర్ వన్ కాస్టింగ్స్ కంపెనీ ఇన్ ది కంట్రీగా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ మహారాష్ట్రకు చెందిన కంపెనీ ఇది, సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రం తెలుగు తేజం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సో శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి ఏమిటి కంపెనీ, అసలు ఏం చేయబోతోంది, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ5 టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు నా వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి, ఇటువంటి బేర్ మార్కెట్ లో కూడా మంచి లాభాలు ఇచ్చింది మీ సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. 72 రూపీస్ లో మీరు ఇష్యూ ప్రైస్ చేస్తే ఇవాళ 86 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏంటి అసలు ఐపీఓలో ఎంత మనీ రైజ్ చేశారు, ఈ రైజ్ చేసిన మనీని ఏ విధంగా వాడబోతున్నారు? సార్ మేము మొత్తం 26 కోర్స్ ఫండ్ రైజ్ చేసినాము. వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఈజ్ మాకు ఐపీఓలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ప్రెస్టీజియస్ కంపెనీ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎంఐటి ఇన్ యూఎస్ఏ వాళ్ళు మా కంపెనీ మీద కాన్ఫిడెన్స్ చూపించారు. ఆల్మోస్ట్ ఎంఐటి అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కరెక్ట్ సార్, యు ఆర్ రైట్. ఓకే, సో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది కంపెనీ స్టేక్ ని పర్చేస్ చేశారు అన్నమాట. వెరీ గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రివిలేజ్ ఫర్ అవర్ కంపెనీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిలైటెడ్ ఎఫ్ఐ ఆన్ అవర్ బోర్డ్ యాక్చువల్లీ. అండ్ ఇది కాకుండా మిస్టర్ కెనీత్ ఆండ్రే, వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా, వాళ్ళు కూడా ఒక 2% ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ కంపెనీలో. సో అది కాకుండా లాట్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన కంపెనీ మీద. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ కంపెనీ యాక్చువల్లీ. అంటే మెయిన్లీ 26 క్రోర్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, ఎక్స్పాన్షన్ కోసమా లేకపోతే ఏదైనా డెట్ ఉందా? లేదు సార్, ప్రస్తుతానికి మన డెట్ చాలా తక్కువ ఉంది అనమాట. మొత్తం డెట్ వచ్చేసి 27 క్రోర్స్ యాజ్ ఆఫ్ టుడే మనకు డెట్ ఉండేది ఈ కంపెనీలో. మెజారిటీ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ మేము కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి వాడుతున్నాము. ప్రస్తుతానికి మన ఫౌండరీ కెపాసిటీ వచ్చేసి 15,000 టన్నులు ప్రయాణం కెపాసిటీ ఉంది అనమాట. పోస్ట్ ఎక్స్పాన్షన్ ఈ కెపాసిటీ 40,000 టన్నుల వరకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే నార్మల్ గా కాస్టింగ్స్ పరిశ్రమ నాకున్న నాలెడ్జ్ తక్కువ, బట్ స్టిల్ తెలిసిన పరిజ్ఞానం మేరకు కాస్టింగ్స్ పరిశ్రమలో ఎంత పెద్ద కాస్టింగ్స్ ని మీరు తయారు చేయగలరు అనే దాని మీద ఆ కాస్టింగ్స్ కంపెనీ సామర్థ్యాన్ని అంచనా కడుతూ ఉంటారు. సో మీరు ఎంత పెద్ద కాస్టింగ్స్ ని మీరు తయారు చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది? సినర్జీ యొక్క ప్రత్యేకత ఏమంటే మనము 15 టన్నుల కాస్టింగ్ వరకు తయారు చేయగలుగుతున్నాం. ఇండియాలో 15 టన్స్ కాస్టింగ్ మేము తయారు చేయగలుగుతున్నాము. 90% ఆఫ్ ద ఫౌండరీస్ 200 కేజీ కన్నా కిందనే తయారు చేస్తారు అనమాట. సో మనలాంటి పెద్ద కాస్టింగ్ తయారు చేసే కంపెనీలు ఇండియాలో మాక్సిమం 10-15 కంపెనీ కన్నా ఎక్కువగా లేవండి. ఇంకోటి ఏమంటే మన కంపెనీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఎవరి దగ్గర లేదనమాట. ద కైండ్ ఆఫ్ ఆటోమేషన్ మనం అడాప్ట్ చేసినది, వీఆర్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు ఇంట్రొడ్యూస్ ఆటోమేషన్ ప్రస్తుతానికి ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారు సార్. దట్ ఇస్ వన్ ఇస్ ద ఎస్సీ ఫోర్జ్ లిమిటెడ్ అని కోయంబత్తూర్ లో ఒక ఫౌండరీ ఉంది. దిస్ ఇస్ 100% సబ్సిడరీ కంపెనీ ఆఫ్ సుజలాన్ యాక్చువల్లీ, ఇట్స్ కెప్టివ్ ఫౌండరీ. అండ్ ఇది కాకుండా ఇంకోటి బ్రాకెన్ అని ఒక కంపెనీ ఉంది కోయంబత్తూర్ లోనే. అర్లియర్ దిస్ కంపెనీ వాజ్ బిలాంగింగ్ టు ఎల్ అండ్ టి యాక్చువల్లీ. సో ప్రీవియస్లీ నేను ఆ కంపెనీలోనే పనిచేశాను ఎల్ అండ్ టి లోనే.
దాట్ కంపెనీ దేవ్ డైవర్టెడ్ టు క్యాప్టివ్ కన్సంప్షన్. సో మేజర్ కాంపిటీషన్ వచ్చేసి ప్రస్తుతానికి ఎస్సీ ఫోర్స్ లోనే ఉంది సార్. ఓకే, సో ప్రస్తుతం మీ ఆర్డర్ బుక్ సైజ్ ఎంత అండి? నెక్స్ట్ ఇయర్ మనకు మోర్ దాన్ 300 crores ఆర్డర్ బుక్ విజిబిలిటీ ఉంది సార్. యాక్చువల్లీ మీరు మన రెవెన్యూ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 4-5 ఇయర్స్ మనం 45% సిఎజీఆర్ గ్రోత్ లో గ్రోత్ అవ్వగలిగాం సార్. యాక్చువల్లీ సో సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రోత్, అట్లీస్ట్ 40% గ్రోత్ మాకు నెక్స్ట్ 3-5 ఇయర్స్ విజిబిలిటీ ఉంది. వన్ ఆఫ్ ది కీ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంపెనీ, మన దగ్గర నలుగురు వరల్డ్ క్లాస్ కస్టమర్స్ ఆర్డర్స్ బ్యాక్ చేయగలుగుతున్నాం సార్. రెస్ట్ ఆఫ్ డెన్మార్క్, హీ ఈస్ ద వరల్డ్ నెంబర్ వన్ కస్టమర్ ఇన్ ద ఫిన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. అండ్ వీఆర్ ద ఓన్లీ సప్లయర్ ప్రెసెంట్లీ ఫ్రమ్ ఇండియా యాక్చువల్లీ. అండ్ అది కాకుండా జెడ్ఎఫ్ అనేది ఒక గేర్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో జెడ్ఎఫ్ ఇస్ ఆల్సో ఏ వరల్డ్ లీడర్ ఇన్ ద గేర్ బాక్స్ క్యాస్టింగ్. జెడ్ఎఫ్ స్టీరింగ్ అనే కంపెనీ కూడా ఇక్కడ ఉంది మనకు ఇండియాలో లిస్టెడ్. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ సార్. వాళ్ళ స్టీరింగ్ అనేది ఆటోమొబైల్ ఉండేది సార్. మీరు జెడ్ఎఫ్ విండ్ అనేది విండ్ టర్బైన్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ప్రొడక్ట్ గేర్ బాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్. ఓకే, సో ఇప్పుడు 15,000 టన్స్ మీ కెపాసిటీ అన్నారు, ఐపీఓ తర్వాత ఇమీడియట్లీ ఎంత పెరగబోతుంది, ఎంత ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, 40,000 తీసుకెళ్ళబోతున్నారా? ఒక 6 మంత్స్ లోపల మనం ఇది 40,000 టన్ కెపాసిటీ బిల్డ్ అవుతుంది. కానీ ఈ 40,000 కెపాసిటీ అబ్జర్వ్ చేయడానికి ఒక 6 మంత్స్-1 ఇయర్ పడుతుంది సార్. అంటే ద పీపుల్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవన్నీ మిగతా ప్రాసెసెస్ సెట్ చేయడానికి అబౌట్ 12 మంత్స్. సో ప్రోగ్రెసివ్ గా ఈ కెపాసిటీ యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ 1 ఇయర్ వీ షుడ్ ఏబుల్ టు బిల్డ్ దిస్ కెపాసిటీ. సో ప్రధానంగా విండ్ మిల్స్, గేర్ బాక్సెస్ అండ్ పంప్స్, ఈ మూడు సెక్టర్స్ కి మీరు ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? మైనింగ్ ఆల్సో. ఓకే, yes sir. Right. So what kind of CAGR growth rates that you are forecasting? Minimum 40% growth mark visibility undi sir. Okay. So next 3-4 years lopla 400-500 crores revenue we should be able to reach. That is the kind of the growth plans we have in our plan actually. Okay. Okay. Normally మీ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ మేనేజ్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. సో మీ మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి? That is another good strength of this organization. మీరు మెజారిటీ ఆఫ్ ది క్యాపిటల్ గుడ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ వెళ్తే దే ఆర్ ఆల్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ. బట్ అవర్ ఆర్గనైజేషన్ ఇస్ వెరీ, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ కంపెనీస్ లైక్ వెస్టాస్ అండ్ ఆల్, దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ అస్ ఎ గుడ్ ఫండింగ్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్ యాక్చువల్లీ. సో నా వర్కింగ్ క్యాపిటల్ ప్రస్తుతానికి ఇట్ ఇస్ బిలో 30 డేస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ సార్. ఓకే, రైట్. సో 72 రూపీస్ కి మీరు ఇష్యూ చేశారు, ప్రస్తుతం మార్కెట్ లో షేర్ ప్రైస్ అరౌండ్ 86 రూపీస్ సార్ కనిపిస్తుంది. సో ఇంకా ప్రైస్ అప్రిసియేషన్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఇది మార్కెట్ ఇన్వెస్టర్స్ హావ్ టు టెల్ us. వి కెన్ ఓన్లీ టెల్ ద కంపెనీ కెన్ ఇస్ గోయింగ్ టు డు ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. వి హావ్ అ వెరీ గుడ్ రెవెన్యూ విజిబిలిటీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రస్తుతానికి మనం ఎబిటా వచ్చేసి అరౌండ్ 16% ఉంది సార్. ఈ మన ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్స్ లో అరౌండ్ మోర్ దాన్ 15% ఎక్స్పెండిచర్ మేము మెషినింగ్ ఇన్కమ్ చేస్తున్నాం అనమాట. సో వన్ ఆఫ్ ది కీన్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఈ మెషినింగ్ కూడా మనం ఇన్హౌస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. సో మెషినింగ్ ఇన్హౌస్ చేయగలిగితే అనదర్ 2-3% బాటమ్ లైన్ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉంది సార్. Right, Srinivas Reddy, we wish you all the best and whenever you are in Hyderabad, please visit our studios and try to address the investor community from TV Face Studios. Yes. Thank you, sir. Thank you for giving us the opportunity to express my views to your viewers. Thanks a lot. So, Adi Synergy Green Industries Executive Director. He met the list in the last Friday, list in the, seems to be one of the promising companies. Do your own homework and then maybe take a call on Synergy Green Industries.